ఉప్పల్ మైదానం వేదికగా బుధవారం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో టీమిండియా 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గనక మనం గమనించినట్టయితే దాదాపుగా భారత్ గెలిచేస్తుంది, ఇక న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలైపోతుంది అనుకునే సమయంలో బ్రేస్వెల్ అద్భుతమైన సెంచరీతో కథం తొక్కాడు. అయితే ఆఖరి ఓవర్ వరకు కనుక మనం గమనించినట్టయితే న్యూజిలాండ్ జట్టు గెలిచేస్తుంది అనుకునే టైంలో సిరాజ్ హార్దిక్ పాండ్యాలిద్దరూ మ్యాచ్ను మలిపి తిప్పారు. ఇక మ్యాచ్ అనంతరం కివీస్ జట్టు తాత్కాలిక కెప్టెన్ అయిన టామ్ లథమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మైఖేల్ బ్రేస్వెల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును తనదైన విధ్వంసకర బ్యాటింగ్తో విజయం ముంగిట నిలబెట్టాడు. ఇది అత్యద్భుతమైన ఇన్నింగ్స్. బ్రేస్వెల్ సూపర్ ఇన్నింగ్స్ తర్వాత కూడా గెలవకపోవడం మమ్మల్ని నిరాశకి గురిచేసింది. ఈ మ్యాచ్ మాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. చేసింగ్లో తీవ్ర ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చి విజయ అవకాశాన్ని సృష్టించడం ఎవరికైనా స్పెషలే. అండర్ లైట్స్లో బంతి బాగా గ్రిప్ అయింది. భారత బౌలర్లకు కట్టర్స్తో వికెట్లు సాధించారు. బ్రేస్వెల్ మాత్రం అదరగొట్టాడు. సాంటన్తో కలిసి అసాధారణ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక ముఖ్యంగా భారత బౌలర్లు చాలా టెక్నిక్గా బౌలింగ్ చేశారు, కానీ వాళ్ళను కూడా మా బ్యాట్స్మెన్స్ ఎదుర్కొన్నారంటే ఈరోజు మాకు చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా శుభ్మాన్ గిల్ అయితే అసాధారణ ఇన్నింగ్స్తో డబల్ సెంచరీ చేయడం మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచింది. యువ ఆటగాడైనప్పటికీ కూడా తనలో ఉన్న ఉత్సుకత చూస్తే ముచ్చటేసింది. ఇక బౌలర్లలో ముఖ్యంగా సిరాజ్ అయితే మమ్మల్ని చాలా అయితే చాలా భయపెట్టాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.